మొబైల్ ఫోన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హాయ్ వ్యూవర్స్, నా పేరు రాజరత్న ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్లీఫ్. ఇప్పుడు నేను మీకు, మీరు సపోజ్ ఏదైనా సైట్ను ఓపెన్ చేశారనుకోండి, ఆ సైట్ ఒకవేళ రాకపోతే దానికి సిమిలర్గా అంటే అలాగే ఉండే ఇంకొక వేరే సైట్ని కనుక్కోవడం మీకు చాలా కష్టంగా ఉండొచ్చు. సపోజ్ మనకి యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్కి సిమిలర్గా అంటే మెటాకేఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్ కానివ్వండి, ఇలా చాలా సైట్స్ అనేవి ఉండడం జరిగింది. అలా మనకి గూగుల్ అనుకోండి, గూగుల్కి అయితే సిమిలర్గా ఫైర్ ఫాక్స్ కానివ్వండి, ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. అలాగే మనకి మన దగ్గర ఉండే మూవీ సైట్స్ కానివ్వండి, మ్యూజిక్ సైట్స్, ఇలా ఇతరితర సైట్స్కి సంబంధించిన సిమిలర్గా ఉండే సైట్స్ని కనుక్కోవడానికి ఒక వే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ వేని మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు 3 డాట్స్ అనేవి కనబడడం జరుగుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మోర్ టూల్స్ అని అయితే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇలా మీరు చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు కూడా ఇక్కడ కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి కనబడడం జరుగుతున్నాయి కదా. ఈ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే మీకు మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్స్ ఎలాగో మనకి ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి క్రోమ్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాప్టాప్స్కి అలాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు మనం గెట్ మోర్ ఎక్స్టెన్షన్ అని ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేయాలంటే సిమిలర్ సైట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ చాలా వస్తున్నాయి కదా, దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే బెస్ట్ వన్ ఏంటంటే మీకు ఫస్ట్ కనబడుతుంది చూసారా సిమిలర్ సైట్స్, దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే మీ క్రోమ్లోకి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైనా సైట్లోకి వెళ్ళి మీరు ఆ ఎక్స్టెన్షన్ ద్వారా దానికి సంబంధించిన ఏమన్నా సైట్స్ ఉన్నాయా దానికి సిమిలర్గా అని చెప్పి ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుందంటే మీకు చెప్తుంది అన్నట్టు. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు నేను దీన్ని యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇది క్రోమ్లో యాడ్ అవుతుంది, ఐ మీన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సిమిలర్ సైట్స్ చేంజ్ చేస్తుంది అంటే వెల్కమ్ అని మనకు చూపిస్తుంది, అంటే ఇది యాడ్ అయిపోయిందని మనకు చెప్తుంది అనమాట. ఇప్పుడు యాడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ మనం ఎక్స్టెన్షన్స్లో ఇది యాడ్ అయిపోతుంది అనమాట. ఇందాక మనం చూసినప్పుడు ఇక్కడ సిమిలర్ సైట్స్ అని చెప్పి మనకైతే లేదు. ఓకే, ఇది యాడ్ అయిపోయింది, అలాగే ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింది. ఒకవేళ డిజేబుల్లో ఉంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మీరు ఇకోగ్నిటో మోడ్లో కూడా అలౌ చేసుకోవాలనుకుంటే దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే అలౌ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే నేను చేయను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సైడ్ బార్ మీద మనకి సింబల్ అనేది, సిమిలర్ సైట్స్ సింబల్ అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇప్పుడు నేను క్రోమ్ ఎక్స్టెన్షన్స్కి సిమిలర్గా ఏమైనా ఉందా అని చూద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే ఇది ఒక యూఆర్ఎల్ కాదు కాబట్టి లేదని చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే క్రోమ్ దగ్గరకు వచ్చేసి సేమ్ ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకు చూపిస్తుంది క్రోమ్కి సిమిలర్గా ఉండేవైతే యాహూ, రెడిఫ్, బింగ్ చూసారు కదా మనకి, ఇక్కడైతే మనకి చాలా అయితే చూపించడం జరుగుతుంది. అలాగే మనం యూట్యూబ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి యూట్యూబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేద్దాం, మళ్ళీ సిమిలర్ సెట్స్ని ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా మనకి మెటాకేఫ్ అనేది చూపిస్తుంది, అలాగే గూగుల్ వీడియోస్ అనేది, వాచ్ టు వాచ్, డైలీ మోషన్, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా అనేవి చూపించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక క్లిక్ ఇవ్వడంతో అది మిమ్మల్ని ఆ సైట్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకి ఈ సైట్కి అనేది రావడం జరిగింది. అలాగే మనకి ఒకటైతే కాదు, దీనికి ఎన్ని అయితే సిమిలర్గా ఉంటాయి అన్ని సైట్స్ని ఇది ఏం చేస్తుందంటే మనకి చూపిస్తుంది అనమాట. అలాగే నేను ఒక సైట్ని ఇంకో సైట్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ స్కై టోరెంట్స్ అని చెప్పి ఒక సైట్ని ఓపెన్ చేశాను. ఇది మీకు ఏమవుద్దంటే మంచి మంచి మూవీ సైట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను సెర్చ్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే సెర్చ్ చేశాను.
చేసిన తర్వాత ఏం చెప్పిందంటే దీని లాంటివైతే ఏమీ లేవు ప్రస్తుతానికి అని చెప్పి చెప్తుంది. అంటే దీనిలో ఉండే ఫీచర్స్తో ఇలాగే ఉండే మంచిగా ఉండే సైట్స్ అయితే లేవని చెప్పి అయితే మనకి చూపించడం జరుగుతుంది. అలాగే దీనికి మనకి ఏంటంటే ఈ సైట్స్ యొక్క గ్లోబల్ ర్యాంక్ను కూడా మనకు చూపిస్తుంది. ఎలాగంటే మీరు దీని మీద ఇలా పెట్టేసి ఉంచితే, ఐ మీన్ ఈ సింబల్ మీద ఇలా పెట్టి ఉంచితే మీకు ఏమవుతుంది అంటే గ్లోబల్ ర్యాంక్ అని చూపిస్తుంది. మనకేమొచ్చిందంటే #7847 ఓకే ఈ సైట్కి. ఇలా మనం ఏంటంటే ఏ సైట్కైనా సిమిలర్గా సైట్స్ అనేవి కనిపెట్టచ్చు అనమాట. ఓకే అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒకవేళ దీన్ని మీరు అన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెన్షన్లోకి వచ్చినట్లయితే మీరు ఆ ఎక్స్టెన్షన్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిలీట్ అన్న ఆప్షన్ కొడుతుంది కదా రిమూవ్ ఫ్రమ్, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది రిమూవ్ అని చేయండి. ఓకే ఇప్పుడు మీకు అన్ఇన్స్టాల్ అని రావడంతో ఏమైందంటే ఇది అన్ఇన్స్టాల్ అయిపోయింది అన్నట్టు చూసారా మనకి ఇక్కడైతే కనబడతలేదు కదా. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా సైట్స్ని కనివ్వండి మీరు సింపుల్గా కనబెట్టచ్చు అనమాట. సపోజ్ మనకి ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే, అలాగే మనకి స్నాప్డీల్ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా కొత్త కొత్త సైట్స్ని కూడా మనం తెలుసుకోగలం దీని ద్వారా. ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్. జై హింద్.